Hello all, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ఎల్ఓ తెలుగమ్మాయి. డోంట్ మైండ్ మై లుక్, నేను ఇందాకే లేచాను అనమాట. సో రెడీ అయ్యే ఓపిక అయితే లేదు. ఈరోజు చాలా బోర్ కొడుతుంది. సో ఏదైనా డిఐవై చేద్దామని అనుకుంటున్నప్పుడు నాకు కరెక్ట్గా లైక్ నేను లాస్ట్ మంత్ వాల్మార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఒక టైడై సెట్. సో అది దొరికింది. అండ్ నిన్న వాషింగ్ మెషిన్లో వినోద్ షర్ట్ వేసినప్పుడు ఇట్లా కలర్స్ అంటుకున్నాను అనమాట, అది కూడా బ్లూ కలరే. సో నేను తెచ్చుకున్న టైడై కలర్ కూడా బ్లూ కలరే. సో ఈరోజు ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టైడై దాంట్లో వాటర్ ఫిల్ చేయాలన్నమాట. నేను వాటర్ ఫిల్ చేసి దీంట్లో ఆల్రెడీ లైక్ డై కలర్ ఉందన్నమాట. ఫుల్ రింగ్ వరకు ఫిల్ చేయమన్నాడు, రింగ్ వరకు ఫిల్ చేశాను. సో వాటర్ని షేక్ చేస్తున్నా. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడే ఫ్లోర్ మీద చేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్లోర్ మీద ఒక పాలిథిన్ బ్యాగ్ని కట్ చేసి అలా స్ప్రెడ్ చేశాను. ఫస్ట్ మీకు చూపిస్తా. సో ఇలా పాలిథిన్ బ్యాగ్ని స్ప్రెడ్ చేసి ఉంచాను, గార్బేజ్ బ్యాగ్ యాక్చువల్లీ. దాన్ని హాఫ్ చేసి ఇలా స్ప్రెడ్ చేశాను. సో టిష్యూ రోల్స్ కూడా దగ్గర ఉంచుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఒక ఫోర్క్ కావాలన్నమాట మనం చేస్తున్న ప్యాటర్న్కి. ఈ సెట్తో పాటు వాళ్ళు కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చారు. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం మన షర్ట్ ఏదైనా అయితే దీనికి టైడై చేయాలనుకుంటున్నామో అదిలాగా పాలిథిన్ బ్యాగ్ మీద స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మన ఫోర్క్ తీసుకుని ఎగ్జాక్ట్లీ మధ్యలో పాయింట్ చేయాలి. పాయింట్ చేసి ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట. లైక్ మనకి షర్ట్ అంతా ఒక రౌండ్గా ఒక ఫాయిల్ టైప్లో మనకి అయిపోవాలి. కింద పాలిథిన్ బ్యాగ్ పెట్టడం వల్ల కొంచెం కష్టమైంది. నార్మల్గా మనం ఇప్పుడు డై ఆన్ చేయట్లేదు కాబట్టి మీరు విరిగా ఫ్లోర్ మీదే ఇట్లా ఫాయిల్ లాగా చేసేయండి షర్ట్ని. ఆ తర్వాత లైక్ పాలిథిన్ బ్యాగ్ మీద పెట్టి డై చేయొచ్చు. షర్ట్ ఇలాగ రౌండ్ కాయిల్ లాగా ఫామ్ అయిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలన్నమాట. దీనికి 3 రబ్బర్ బ్యాండ్స్ అవసరం అవుతాయి. సో ఈ 3 రబ్బర్ బ్యాండ్స్తో మనకి 6 సెక్షన్స్గా డివైడ్ అయి ఉండాలి. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. సెకండ్ బ్యాండ్, మరీ టైట్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవద్దు. టైట్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే కనుక లైక్ కాయిల్ బాగా చిన్నగా అయిపోతుంది, షర్ట్ని ష్రింక్ చేసేస్తుంది అనమాట. మనకు అలా అవ్వకూడదు. ఇది 3rd రబ్బర్ బ్యాండ్. మీరు చూస్తున్నట్లయితే 6 డివిజన్స్ వచ్చాయి ఇక్కడ. నాకు కొంచెం ఈ షర్ట్ ష్రింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే కొంచెం లాగుతున్నాను. ఇప్పుడు డై మనం ఎలా వేసుకోవాలంటే 2 సెక్షన్స్లో డై వేసి ఒక సెక్షన్ ఆపేసి మళ్ళీ ఇంకొక 2 సెక్షన్స్లో డై వేసుకోవాలి. మళ్ళీ సిమిలర్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఫాలో అవ్వాలి. ఫ్రంట్ లైక్ ఎక్కడైతే మీరు కలర్ వేశారో ఆ 2 సెక్షన్సే, ఎగ్జాక్ట్లీ బ్యాక్ కూడా ఆ 2 సెక్షన్స్కే కలర్ వేయాలి. మనకి షర్ట్ మీద కలర్ ఎంత ఇంటెన్స్గా కనిపించాలన్న దాన్ని బట్టి మనం ఈ డై చేసిన క్లాత్ని ఆరపెట్టాలండి. లైక్ 4 to 5 hours అయితే కలర్ బాగా ఇంటెన్స్గా కనిపిస్తుంది. మనకు అర్థం ఎక్కువ కదా. నేను 3 hours తీసేస్తున్నాను. తీసేసి వాష్ చేద్దామని అనుకుంటున్నాను. సో రబ్బర్ బ్యాండ్స్ తీసేస్తున్నా.
మనం ఎంతవరకు వాష్ చేయాలంటే ఇంకా వాష్ చేసిన తర్వాత ఆ క్లాత్ నుంచి డై అనేది దిగకూడదు అనమాట, కలర్డ్ వాటర్ రాకూడదు, అంతవరకు వాష్ చేయాలి. చూడ్డానికైతే బాగున్నట్టుంది, చూద్దాం వాష్ చేసి. వాష్ చేయడానికి మనం ఏ డిటర్జెంట్ ఆర్ సోప్ యూజ్ చేయకూడదు, జస్ట్ కోల్డ్ వాటర్ కింద అలా వాష్ చేస్తూ ఉండాలంటే. సో వాష్ చేసేసాను, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్కమ్ అనమాట. డ్రై చేస్తున్నాను, ఏ డ్రయర్ ఆర్ ఐరన్ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఎయిర్ డ్రై చేస్తున్నాను అంతే. ఓ, ఇది నేను టైడై చేసిన షర్ట్. టైడై అసలు ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది, మీరు క్యాజువల్ అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆర్ బీచెస్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అవుట్పుట్ ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఇలాంటి డిఐవైస్ ఇంకా చూడాలనుకుంటే కనుక కింద కమెంట్స్లో నాకు చెప్పండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ప్లీజ్ గివ్ అ హ్యూజ్ థమ్స్ అప్.